Hello students, first question అర్థం చేసుకుందాం. A stone is dropped into water from a bridge of 44.1 meters. అంటే ఒక బ్రిడ్జ్ ఉందట, ఆ బ్రిడ్జ్ యొక్క నుంచి వాటర్కి హైట్ ఎంత అంటే 44.1 మీటర్స్ అంట. దీన్నే మనం హైట్గా తీసుకోవచ్చు. ఓకే, అనదర్ స్టోన్ ఈస్ థ్రోన్ వర్టికల్లీ డౌన్వర్డ్స్ 1 సెకండ్ లేటర్. అంటే ఇక్కడ ఎన్ని స్టోన్స్ డ్రాప్ చేశాడు అంటే 2 స్టోన్స్ డ్రాప్ చేశాడు. ఫస్ట్ స్టోన్ అనేది డ్రాప్ చేసినప్పుడు దానికి పట్టిన టైం కనుక మనం T1 అనుకున్నట్లయితే, రెండవ స్టోన్ అనేది డ్రాప్ చేసినప్పుడు దానికి పట్టిన టైం, రీచ్ అవ్వడానికి పట్టిన టైం T2గా తీసుకుందాం. అంటే T2 ఈక్వల్స్ టు ఏమవుతుంది? సో T1 టైం టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్, దట్ ఈస్ 2H/Z, దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 2 × H. అంటే మనకి ఎంత ఇచ్చాడు? హైట్ 44.1 మీటర్స్ ఇచ్చాడు. కాబట్టి 44.1, జీ అంటే యాక్సలరేషన్ ఇంటూ గ్రావిటీ 9.8. సో దీన్ని కనుక మనం సింప్లిఫై చేసినట్లయితే K2 అనేది 9.8 అండ్ క్యాన్సిల్ అవుతుంది 4.97 టైమ్స్. సో 44.1 డివైడెడ్ బై 4.9, దట్ ఈక్వల్స్ టు √9 అవుతుంది. √9 అంటే దట్ ఈక్వల్స్ టు మనకి 3 సెకండ్స్ వస్తుంది. సో 3 సెకండ్స్ పట్టింది ఫస్ట్ స్టోన్ అనేది రీచ్ అవ్వడానికి. మరి సెకండ్ స్టోన్ అనేది 1 సెకండ్ ఆఫ్టర్ అన్నాడు, కాబట్టి T2 ఈక్వల్స్ టు ఏమవుతుంది? T1 - 1, దట్ ఈక్వల్స్ టు 3 సెకండ్స్ - 1 సెకండ్, దట్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్. అంటే సెకండ్ స్టోన్ అనేది 2 సెకండ్స్లో సేమ్ హైట్ని సైమిల్టేనియస్గా రీచ్ అయ్యింది. ఓకే, మనల్ని ఇక్కడ ఏమడుగుతున్నాడు అయితేని, సో వాట్ వాజ్ ద ఇనీషియల్ వెలాసిటీ, ఇనీషియల్ స్పీడ్ ఆఫ్ ది సెకండ్ స్టోన్. అంటే మరి రెండో ఒకసారి మనల్ని డ్రాప్ చేయలేదు, డ్రాప్ చేయలేదు కాబట్టి, సో కానీ అది సేమ్ టైంలో అది మీట్ అయ్యింది కాబట్టి, దట్ మీన్స్ 1 సెకండ్ లేటర్ మీట్ అయ్యింది కాబట్టి ఇనీషియల్ స్పీడ్, దట్ మీన్స్ ఈ సెకండ్ స్టోన్ యొక్క ఇనీషియల్ స్పీడ్ ఎస్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. రెండింటికి మనకి సేమ్ కాబట్టి మనకి జనరల్గా ఫార్ములా ఏంటి? హెచ్ ఈక్వల్స్ టు UT + ½ AT². ఇది ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ కాబట్టి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది డౌన్వర్డ్స్ కాబట్టి ప్లస్ జీగా తీసుకుంటాం. హెచ్ అంటే మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు? 44.1. సో అదేవిధంగా యూ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి టైం. రెండవ స్టోన్ కన్నాడు కాబట్టి T2గా తీసుకోవచ్చు దీన్ని. యూ ఇంటూ T2 అంటే మనకి 2 సెకండ్స్ రావడం జరిగింది. 2 సెకండ్స్ ప్లస్ హాఫ్ జీ అంటే ఎంత వచ్చింది మనకి? 9.82. అదేవిధంగా T2² అంటే 2 × 2. సో ఈ 2 అనేది ఇందులో 4.9 టైమ్స్ ఆ క్యాన్సిల్ అయిపోయినట్లయితే మనకి దట్ ఎంప్లాయీస్ 2U = అని రాసుకోవచ్చు. T2U = 44.1 మైనస్, సో దిస్ ఈజ్ 4.9 × 4. సో 4.9 × 4 అంటే మనం దాన్ని కనుక సింప్లిఫై చేసినట్లయితే ఏమవుతుందంటే 2U = దట్ ఎంప్లాయీస్ 24.5 వస్తుంది. 24.5 అన్నాడు కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ యూ కావాలి కాబట్టి U = 24.5 / 2. అంటే అక్కడ మనకి ఎంత అవుతుందంటే 12.25 మీటర్ పర్ సెకండ్. అంటే 12.5 మీటర్ పర్ సెకండ్తో కనుక మనం రెండవ స్టోన్ని 1 సెకండ్ తర్వాత కనుక మనం విసిరినట్లయితే అవి రెండు కూడా సైమల్టేనియస్గా వాటర్ యొక్క హైట్ని, దట్ మీన్స్ టాప్ని రీచ్ అవుతాయి అన్నమాట. ఓకే.